మన ఛానల్కి స్వాగతం శుభస్వాగతం ధర్మ సందేహాలు శీర్షికలో భాగంగా ఒక ధర్మ సందేహం ఏంటంటే అందరిలో ఎక్కువగా ఉంటుంది మంత్రములతో మాత్రమే దేవతని గాని దేవుని గాని పూజ చేయాల అనేటువంటి సందేహం శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్ పాదశంకరం లోకశంకరం వేదములు మంత్రములు అనేటువంటివి స్మృతులు శృతి అని చెప్పబడుతూ ఉంటుంది శ్రూయంత శ్రుత ఇతి అంటే చెవికి వినబడేటువంటి విశేషమైన ధ్వనిని శృతి అంటారు అవే వేదములు అది ఋషులు దర్శించబడినటువంటివి ఋషుల చేత దర్శింపబడినటువంటివి వేద శాస్త్రములు వేదములు ముఖ్యంగా అందుచేత ఈ వేద మంత్రములన్నీ కూడా దేవత ఆరాధనకి ఉపయోగపడతాయి ఎందుచేతనంటే వేదము దేవత దేవుడు అనుకోవచ్చు దేవత అనుకోవచ్చు వీరికి భేదము లేదు వారిద్దరికి కూడా పరస్పర సంబంధం ఉండేటువంటి వ్యవహారం దైవాదీనం జగత్ సర్వం మంత్రాధీనంతు దైవతం ఈ ప్రపంచం సృష్టి చరాచర జగత్తు మొత్తం కూడా దేవత ఆధీనంలో ఉన్నది దైవాధీనం జగత్ సర్వం జగత్తంతా కూడా దైవాధీనంగా ఉండగా దేవతలందరూ కూడా మంత్రాధీనంతు దైవతం మంత్ర ఆధీనంలో ఉన్నటువంటి వారు దేవతలు అంచేత వేదోక్తమైనటువంటి మంత్రములతో మాత్రమే వారిని పూజించినప్పుడు స్తోత్రం చదివినప్పుడు వాళ్ళు ప్రసన్నులవుతారు అనగా లౌకిక భాషలో మనం చెప్పుకోవాలంటే ఏ లాంగ్వేజ్ తెలిసినటువంటి వాడికి ఆ లాంగ్వేజ్లో పిలవాలి ఆ లాంగ్వేజ్లోనే చెప్తేనే వారికి అర్థమవుతుంది మరాఠీ వాడిని తెలుగులో పిలిస్తే అర్థం కాదు తెలుగులో మనం అంత వివరణ చెప్పినా అర్థమయ్యే అవకాశం లేదు అట్లాగే తెలుగు వారికి బెంగాలీ భాషలో ఏం చెప్పినా అవకాశం లేదు కంప్యూటర్కి సంబంధించిన ఒక భాష ఉంది అట్లా ప్రతి పనికి కూడా నిర్దిష్టమైనటువంటి భాష విధానం క్రతువులు ఉన్నాయి అదేవిధంగా దేవతలకు కూడా అర్థమయ్యేటువంటిది స్పందించగలిగినటువంటిది ఏదైతే ఉన్నదో అది వేదము మాత్రమే వేద మంత్రములు మాత్రమే అందువలనే దేవతారాధన చేసినప్పుడు వేద మంత్రములతోనే వారిని ఆరాధన చేయాలి దాన్ని దేవనాగిరి అంటారు ధర్మశాస్త్రంలో విజ్ఞులు పెద్దలు ఆదిశంకరులు ఇత్యాదులు చెప్పినటువంటిది ఏంటంటే దేవనాగిరి వేరు మనం అనుకునేటువంటి సంస్కృతం వేరు ఈ సంస్కృతం వేరే భాష మనం మాట్లాడుకునేది మనకు అర్థమవుతుంది కానీ మంత్రములన్నీ కూడా దేవనాగిరిలో ఉన్నాయి కనుక ఆ దేవనాగిరిలో చదివేటువంటి మంత్రాలతోనే వారు ప్రసన్నులవుతారు ఇందులో ఇంకొక ప్రశ్న ఉద్భవిస్తుంది ప్రపంచం మొత్తం కూడా వ్యాపించి ఉండి చరాచర జగత్తుని తనే అయి నడిపిస్తున్నటువంటి దేవతల సృష్టి ద్వారానే మిగిలినటువంటి భాషలు కానీ పరిణామాలు కానీ విధి విధానాలు కానీ వచ్చాయి కాబట్టి మరి అది వారు అర్థం చేసుకోలేరా అనేటువంటి ఒక వితండం కూడా ఉండే అవకాశం అయితే కొన్ని కొన్ని శాస్త్ర ప్రమాణాలకి మనం ప్రత్యక్ష నిదర్శనం కానీ ప్రత్యక్ష ఉదాహరణ చెప్పడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి అటువంటప్పుడు శాస్త్రము ఏది విధించిందో శాస్త్ర విధిని అనుసరించి మాత్రమే పోవాలి తస్మా శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ ఏదైనా ఒక వ్యవహారం కానీ శాస్త్ర ప్రమాణంగా చేసుకోవాలంటే శాస్త్రాన్ని మాత్రమే తీసుకోవాలి కానీ మనకి తోచినట్టుగా చరించడానికి అవకాశం లేదు అలా చేసినప్పుడు దేవతా అనుగ్రహాన్ని పొందడానికి కానీ దేవుని ద్వారా మనం పొందగోరేటువంటి ఏవైతే ఐహిక ఆముష్మిక కార్యములు నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తున్నామో అవి నెరవేరకపోగా ఇతరత్రా కొన్ని కొన్ని క్లేశాలని తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది అంచేత అందరూ కూడా సర్వులు
వేదవిధుడైనటువంటి బ్రాహ్మణ్ణి ఆశ్రయించినటువంటి వారే ఈ పూజాదికాలు చేసుకోండి. పూజలో ఉండేటువంటి ఆనందాన్ని కానీ దేవతానుగ్రహాన్ని పొందండి. దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతు దైవతం, తన్మంత్రాహ బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దైవత అన్న శాస్త్రవచన ప్రకారంగా అందరూ కూడా విధి విధానాన్ని శాస్త్ర విధిని అనుసరిస్తారని ఆశిస్తున్నాం. ఓం తత్సత్.